బ్రిటన్ చరిత్రలోనే అత్యధిక కాలం రాణి హోదాలో కొనసాగుతున్న ఎలిజబెత్ టూ మరణిస్తే ఎలాంటి చర్యలు చేపట్టాలో యూకే ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు రచించింది రాణి చనిపోతే తలెత్తే పరిస్థితులు అంత్యక్రియల నిర్వహణ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చేపట్టాల్సిన జాగ్రత్తల ప్రణాళిక పత్రాలు బయటకు పొక్కాయి రాణి వారసుడిగా చార్లెస్ ను రాజుగా ప్రకటించే వరకు అన్ని వివరాలను అమెరికాకు చెందిన వార్తా సంస్థ పొలిటికో వెల్లడించింది ఈ లేకులపై యూకే ప్రభుత్వం కానీ రాజభవనం కానీ స్పందించేందుకు నిరాకరించాయి బ్రిటన్ రాజరిక దర్పానికి నిలువెత్తు నిదర్శనంగా సుదీర్ఘకాలంగా రాణిగా కొనసాగుతున్న ఎలిజబెత్ టూ మరణానంతరం చేపట్టాల్సిన కార్యక్రమాలపై బ్రిటిష్ సర్కార్ రాజభవనం ముందస్తు ప్రణాళికలతో సిద్దంగా ఉన్నాయి ఆపరేషన్ లండన్ బ్రిడ్జ్ పేరిట రూపొందించిన ఈ ప్రణాళిక పత్రాలు తమ చేతికి అందినట్లు అమెరికాకు చెందిన వార్తా సంస్థ పొలిటికో వెల్లడించింది ఎలిజబెత్ రాణి మరణించిన రోజును డి డేగా పేర్కొనాలని ఆ పత్రాల్లో పేర్కొన్నట్లు తెలిపింది పొలిటికో వెల్లడించిన వివరాల ప్రకారం రాణి తుది శ్వాస విడిచిన పది రోజుల తర్వాత నిర్వహిస్తారు ఆ వ్యవధిలో ఆమె కుమారుడు వారసుడు ప్రిన్స్ చార్లెస్ యూకే పర్యటన చేస్తారు రాణి భౌతిక దేహాన్ని పార్లమెంటు భవనంలో మూడు రోజులు కుంచుతారు యూకే ప్రభుత్వం తరపున రాణి మరణంపై ప్రధాని అధికారిక ప్రకటన చేస్తారు అప్పటి వరకు మంత్రులెవరూ ఈ అంశంపై మాట్లాడకూడదని ప్రణాళిక పత్రాల్లో పేర్కొన్నారు బ్రిటిష్ రాణి అంటే వల్లమాలిన అభిమానం ఉన్న ప్రజలు ఆమె అంత్యక్రియల్లో పాల్గొనేందుకు లక్షలాదిగా లండన్ కు పోటెత్తవచ్చని దీనివల్ల ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలగచ్చని అధికారులు భావిస్తున్నట్లు ఆ పత్రాల ద్వారా తెలుస్తోంది ఆ రోజు నగరంలో ఆహార కొరత కూడా ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేశారు ప్రజల్ని నియంత్రించడానికి అంతిమయాత్రకు ఆటంకాలు కలగకుండా చూడడానికి పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించే యోచనతో బ్రిటిష్ ప్రభుత్వం ఉంది సెయింట్ పాల్ చర్చిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు తన అంత్యక్రియలు జరిపే రోజును జాతీయ సంతాప దినంగా ప్రకటించేలా రాణికి బ్రిటన్ ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కుదిరిందని ఆ పత్రాలు పేర్కొంటున్నాయి పొలిటికో కథనం ప్రకారం రాణి మరణించిన తర్వాతి రోజు నుంచి పది రోజుల వరకు డి వన్ డి టూ డి త్రీగా ప్రతి రోజునూ సంబోధిస్తారు ఆయా రోజుల్లో ఎలాంటి అధికారిక కార్యక్రమాలు నిర్వహించాలో వివరంగా పత్రాల్లో పేర్కొన్నట్లు పొలిటికో తెలిపింది రాణి మరణించిన తర్వాతి రోజే ప్రభుత్వాధికారులు రాజభవనం ప్రతినిధులతో కూడిన కమిటీ రాణి పెద్ద కుమారుడు చార్లస్ ను రాజుగా ప్రకటిస్తుంది అనంతరం రాజు అధికారిక దుస్తులు ధరించే కార్యక్రమంలో యూకే ప్రధాని మంత్రులు పాల్గొంటారు తర్వాత సెయింట్ జేమ్స్ రాజభవనంలో రాజుగా చార్లస్ ను ధృవీకరిస్తూ ప్రకటన చదువుతారు లండన్లో రాజుగా చార్లస్కు రాజరికపు విధులు అప్పగిస్తారు లండన్ విండర్స్ కేస్టిల్లో రాణి అంత్యక్రియలు నిర్వహిస్తారు విండర్స్ కేస్టిల్లో రాణి భౌతిక కాయాన్ని ఖననం చేస్తారని పొలిటికో వెల్లడించింది రాణి చనిపోతే ఎలాంటి కార్యక్రమాలు చేయాలో నిర్దేశించుకున్న ప్రణాళికా పత్రాలు లీక్ అయినట్లు కానీ అలాంటి ప్రణాళికలు ఉన్నట్లు కానీ ధృవీకరించడానికి బకింగ్హామ్ ప్యాలెస్ వర్గాలు నిరాకరించాయి